నమస్తే రమగారు నమస్తే జయా రమ్మగారు ధనుర్మాసంలోకి వెళ్ళబోతున్నాం కదా కార్తీకం తర్వాత వెంటనే ప్రారంభం అవుతుంది కదండి ఈ మాసం యొక్క విశిష్టత అవలంబించాల్సిన విధి విధానాలు ఒక్కసారి మాట్లాడుకుందాం కార్తీక మాసం తర్వాత వచ్చే మాసం మార్గశిర మాసం అయితే మార్గశిర మాసం రాగానే ధనుర్మాసం కాదు మార్గశీరన్ తోటి సంబంధం లేదు దానికి మార్గశీరంలో ధనుర్మాసం ప్రారంభం అవుతుంది మార్గశీరమే ధనుర్మాసం కాదు మార్గశీరంలో ధనుర్మాసం ప్రారంభం మరి అప్పుడు మాసం అనేలా వచ్చింది చెప్తాం చెప్తాం అది చెప్పాలి మొన్న ఎవరో కూడా అడిగారు మామూలుగా మనకి మాసాలు ఇవన్నీ ఎలా వస్తాయి చాంద్రమానం ప్రకారం అంటే చంద్రుని యొక్క కదలికలతోటి మనం కళలు పెరుగుడు తగ్గుడు తోటి తిథులతోటి తయారవుతుంది కదా ఇప్పుడు మనకి పా పాడ్యమితోటి నెల మొదలవుతుంది అమావాస్య వెళ్ళగానే స్టార్ట్ పౌర్ణమి దాకా పదిహేను రోజులు పౌర్ణమి నుంచి మళ్ళీ పదిహేను రోజులు అమావాస్య అమావాస్య వెళ్ళంగానే మళ్ళీ నెల పడిపో తప్పకుండా చంద్రుడు అమావాస్య వెళ్ళంగానే చంద్రుడు అమావాస్య నాడు ఏమీ కనపడ్డు మా పాడ్యమి నాడు ఏదో ఇటాగా ఎటాగా ఉంటాడు తర్వాత స్లోగా కనపడడం మొదలు పెడతాడు చంద్రుడి నడకతోటే మన మాసాలన్నీ తయారవుతాయి ఆలోచించండి అంతే కదా అవును అయితే ఇప్పుడు ఇందులో మళ్ళీ మనకి సంక్రమణం అనేది ఒక ప్రత్యేకమైన పాయింట్ ఉంది ఈ సంక్రమణం మనం ఎప్పుడు రెగ్యులర్ గా మనం మకర సంక్రాంతి మకర సంక్రమణం ఈ సంక్రాంతులు మకర సంక్రమణం ఒకటే కాదు ప్రతి నెలా సంక్రాంతులు జరుగుతాయి సూర్యుడు రాసులు మారతాడు చంద్రుడు మారేవి తిథులు కదా సూర్యుడు ఒక్కొక్క నెల రోజులు ఒక్కొక్క రాశిలో ఉంటాడు ద్వాదశ రాశుల్లోకి మారుతాడు సూర్యుడు ఈ మన కార్తీకం ప్రారంభంలో తులా సంక్రమణం వృశ్చిక సంక్రమణం జరుగుతాయి ఇదేంటండి సంక్రమణాల్లో కూడా మనకి పెద్దవాళ్ళకి తర్పణాలు పెంచేవాళ్ళు వాళ్ళు సంక్రమణ కాలంలో కూడా తప్పకుండా చేయాలి సంక్రమణ అన్నప్పుడు కూడా ఉపవాసం ఉండాలి మనం క్యాలెండర్ ఫాలో అవ్వడాలి పంచాంగం ఫాలో అవ్వడాలు మానేసింది ప్రజ అంతా అవునండి ప్రత్యేకంగా కొన్ని మనమే టీవీలలో మలాంటి వాళ్ళు యూట్యూబ్ లో పడి ఏవో చెప్తే కొన్నిటిని పట్టుకుని అదే పిచికిందయిపోతుంది తప్పిస్తే అసలు ముఖ్యమైన వ్యవహారాన్ని మనం చూడటల్లా సూర్యుడు సంక్రమణం చెందినప్పుడు సంక్రమణపు రోజు మనకి క్యాలెండర్లో కనపడుతుంది క్లియర్గా ఫలానా నా రోజు సంక్రమణము అని ఆనాడు పెద్దవాళ్ళకి ఇవ్వాలి తర్పణాలు అక్కడి నుంచి బ్రాహ్మడికి దానం ఇవ్వాలని ఒక నియమం ఉంటుంది సంక్రమణంలో నదీ స్నానం విశేషం సంక్రమణంలో గోపూజ విశేషం సంక్రమణంలో గోదానం విశేషం దాన ప్రక్రియ చాలా విశేషమైంది కానీ అవన్నీ గుర్తుపెట్టుకో కానీ మనకు ప్రత్యేకంగా మకర సంక్రమణం ఒకటి మనకు ఖచ్చితంగా తెలుసు ఏం చేతంటే సంక్రమణం మకర సంక్రమణం తర్వాత కాలం మారి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఓ దక్షిణాయనం వెళ్ళిపోతుంది ఇప్పుడు మన కాలాన్ని రెండు నడకలుగా విభజించారు ఉత్తరాయణము దక్షిణాయనము అంటే సూర్యుడు తూర్పు నుంచి ఉదయిస్తాడు కదా ఈ ఉదయించే కాలంలో దక్షిణాయనం అప్పుడేమో దక్షిణం వైపుగా వాలుగా ఉంటాడు ఉత్తరాయణం వచ్చేసరికి అలా సూర్యుడి వాలు ఉత్తరం వైపుకి వస్తుంది ఇవి దేవతల యొక్క రాత్రి పగలుగా చెప్పబడతాయి ఓకే దేవతల యొక్క నిద్రాకాలం దక్షిణాయనం తెరిపి కాలం వాళ్ళు తె తెలివిగా ఉండే కాలం ఉత్తరాయణం ఓకే ఇప్పుడు ఈ ఉత్తరాయణం ఇవి ఎప్పుడు మారుతాయని చెప్పుకున్నా మనం మకర సంక్రమణానికి మారుతాయి ఈ మకర సంక్రమణానికి ముందున్న సంక్రమణము సంక్రమణం సూర్యుడు ధనుర్ రాశిలోకి మారతాడు ఇది ఎప్పుడు వచ్చినట్టు దక్షిణాయనం తాలూకు చివర ఉత్తరాయణం తాలూకు మొదటి భాగానికి ముందు అందుకని ఇది దీన్ని ఎలా పరిగణించాలి ఒక దేవతల యొక్క రోజు యొక్క తెల్లవారుచాము ఒక్క రోజు రోజు యొక్క తెల్లవారుజాము తెల్లవారుజాము అంటే ఎప్పుడు సూర్యోదయాత్ పూర్వకాలము చాలా ప్రభావవంతమైన కాలం మనం బ్రాహ్మీ ముహూర్తం అని చెప్పుకుంటాం తెల్లార్జామును లేచి పది నిమిషాలు చదువుకుంటే బుద్ధి వికసిస్తుంది తెల్లవారుజామున స్నానం చేయటం తెల్లవారే లేవటం ఇది ఆ తెల్లవారిగా పరిగణించాలి మనం ధనుర్మాసాన్ని ఇప్పుడు సూర్యుడు ధనుర్ రాశిలోకి మారుతాడు ఓకే ఇప్పుడు మార్గశీరం మొదలవగానే అవదు మార్గశీరం ఎట్లా మొదలైంది చంద్రుడు అమావాస్యతో వెళ్ళిపోయి పాడ్యముతోటి మొదలు పెట్టడంతో కా మార్గశీర మాసం మొదలైంది నెంబర్ వన్ మార్గశీరం వచ్చాక ఏడు రోజులకో ఎనిమిది రోజులకో తొమ్మిది రోజులకో మనకి సంక్రమణం జరగచ్చు ఈ సంవత్సరం ఏం జరిగింది మనకి అధిక శ్రావణం రావటం వల్ల మార్గశీర్షము రావడము సంక్రమణం జరగటము దగ్గర దగ్గరగా అయిపోయింది అవును మనకి కార్తీక మాసం పన్నెండో తారీఖుతో అమావాస్య అయిపోతుంది పదమూడు మనం పోలిపాఠ్యం చేసుకుంటాం తెల్లవారుజాము పదమూడు పద్నాలుగు పదిహేను మూడు రోజులు మార్గశీరంలోనే గడుపుతాం పదహారో తారీఖు సంక్రమణం జరిగిపోతుంది ఓకే డేట్లు కొంచెం ముందు వెనక అవుతాయి కానీ పదహారో తారీఖు సిద్ధమే అందులో మార్పు లేదు ఈ పదహారో తారీఖు నుంచి సూర్యుడు ధనుసు లగ్న ధను రాశిలోకి మారటంతో సూర్యుడు మారగానే మీరు ఒక్క రోజులో డిఫరెన్స్ కనపడుతుంది చూడండి ముందు రోజుకి ఈ రోజుకి మంచు పెరిగిపోతుంది ఒక్క రోజులో డిఫరెన్స్ వచ్చేస్తుంది ఈ ఈ రాశిలో ఒక మారేసరిక సూర్యుడు ఇంకా మందంగా అయిపోతాడు వెచ్చదనం బాగా తగ్గిపోతుంది పొద్దుటి పూట అసలు కనపడ్డు మనకి బాగా పది అయితే కానీ సూర్యుడు సూర్యబింబం మనకి కంటికి కనిపించదు ఈ సమయం పూర్తిగా పురుషోత్తమ మాసం అని చెప్పబడేటువంటి ఈ ధనుర్ మార్గశీర మాసంలో విశేషంగా విష్ణు పూజ చేయాలి చేయాలి మధుసూదన నామధేయంతో విష్ణువు కొలువై ఉంటాడు దీనికి మనకి భగవద్గీతలో చెప్తాడు మాసానం మార్గశీర్షోహం అని చెప్పాడట కృష్ణ పరమాత్మ మాసములలో మార్గశీర్షము అత్యంత పవిత్రమైన మాసం అని చెప్పాడు దీనికి ముందున్న కార్తీక మాసంలో శివ పూజలు చేస్తూ కార్తీక దామోదర ప్రీత్యర్థం అని చెప్పుకుని పూజ చేసుకున్నాం మనం అవును ఇప్పుడు కేవలము మధుసూదన ప్రీత్యర్థమే మధుసూదన పూజే చేస్తాం విష్ణు పూజే చేసుకుంటాం అద్భుతమైన మాసంగా చెప్తారు అయితే ఈ మాసంలో చేసే పూజా విధానము అందరూ చేయరు ఈ పదహారో తారీఖు నుంచి ధనుసు మేము ధనుస్మా ధనుర్మాసం అంటారు మార్ఘళి అంటారు దాని పేరు అది ఈ మార్ఘళిలో విష్ణు పూజ విశేషంగా చేయబడుతుంది నెలగంటు పెట్టడం దాన్ని నెలగంటు పెట్టడం నెలపట్టు అంటారు ఇక్కడి నుంచి పూర్తిగా నెల రోజుల పాటు అంటే మార్గశిర మొదలైన నాలుగో రోజున స్టార్ట్ అయింది ఇది అంటే పుషమాసం వచ్చేయాలి కదా అవును నెల ఈ ధనుర్మాసము అనేది మొదలయ్యేసరికి పుషమాసం వచ్చేస్తుంది పౌష్యలక్ష్మి వికసిస్తుంది అప్పటికి బంతిపూలు బ్రహ్మాండంగా వస్తే వరి ఇంటికి చేరుతుంది కొత్త వస్తారు సంక్రమణ వస్తుంది సంక్రమణం పూర్తిగా భగవద్ మా భగవత్ కాలము అది ఆ సంక్రమణం చాలా మంచిది మకర సంక్రమణంలో ఈ సంవత్సరం అంతా సంక్రమణాల్లో చేయవలసినవి ఏవి చేయని వాడు కూడా మకర సంక్రమణ నడు అన్ని రకాల దానాలు ధర్మాలు ఏది చేసినా పన్నెండు చేసిన ఫలితం లభిస్తుంది దేవతలంతా కళ్ళు విప్పి నిద్రలేస్తారు పూర్తిగా ప్రసన్నంగా ఉండే కాలం అంచేత ఇక్కడి నుంచి స్టార్ట్ దాన ప్రక్రియ మొదలుపెట్టే కాలం ఓకే ఈ ధనుర్మాసంలో ఏం చేస్తారు గొబ్బిళ్ళు పెట్టడం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన ఆరాధన చేస్తారు వైష్ణవాలయాల్లో విపరీతంగా సేవాకాలాలు జరుగుతాయి తెల్లవారు చామునే స్వామికి కైంకర్యం చేస్తారు సేవాకాలం సమర్పిస్తారు ఈ సేవాకాలాలు ఈ సమర్పించేది ఏంటంటే సంవత్సరం అంతా ఒక రకంగా ఉంటే ధనుర్మాసంలో తిరుప్పావై అని ఒక ప్రత్యేకమైన పూజా విధానాన్ని సమర్పిస్తాం గోదాదేవి ఈ శ్రీవిల్లిపుత్తూరులో జన్మించింది పెరియాళ్ళ వారికి జన్మించినటువంటి విష్ణు చిత్తుల కుమార్తె అయిన గోదా ఆవిడ భగవంతుని ఎలా ఆరాధించిందో ఆరాధనా క్రమాన్ని ఈ నెల రోజులు స్వామికి సమర్పిస్తారు ప్రతి చోట శ్రీరంగనాథుడు విశేషంగా సేవించబడతాడు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా తిరుప్పావయ్యే చేస్తారు ఈవెన్ తిరుమలలో కూడా ఈ నెల రోజుల పాటు సాంబారిక సుప్రభాతం బదులు తిరుప్పావయ్య వినిపిస్తారు బాబా విశేషంగా ఈ మొత్తం ఈ నెల ఈ నెల అంతా కూడా అన్ని విష్ణు ఆలయాల్లోనూ విశేషమైన సేవలు కైంకర్యాలు జరుపుబడతాయి ఇవిడ ఈ నెల రోజుల పాటు ముప్పై పాసురాలు చదివిందట పాసురం అంటే ఒక ప్రత్యేకమైన పాట ఇది ద్రవిడ భాషలో ఉంది తిరుప్పావయ్య అంటే మంగళకరమైన మేల్కొల్పు ఏం చేసిందంటే తన చెలికత్తల్ని అందరినీ పిలిచి విష్ణు విష్ణువు సుప్రసన్నుడుగా ఉంటాడు ఇప్పుడు ఇంతకుముందు నిద్రలేచి అడిగిన కార్తీక శుద్ధ ద్వాదశికి ఏకాదశి నాడు లేచాడు కదా నిద్ర లేచి అత్యంత ప్రసన్నుడుగా ఉంటాడు ఆయనకి అత్యంత ప్రీతి మార్గశీర మాసము సూర్యుడు సంక్రమణం చెంది దేవతలందరూ కొలువయ్యే కాలము వాళ్ళందరూ నిద్రలేస్తారు తెల్లవారు ప్రబోధ సమయం కదా అవును వాళ్ళ నిద్రలు లేచే కాలం ఇది ఈ సమయంలో కనుక మనం భగవత్ సేవం చేస్తే భగవంతుడు మనని అనుగ్రహిస్తాడని చెప్పి తన చెలికత్తెల్ని అందరినీ పిలుస్తూ కృష్ణుడి గురించిన గాథలు ఆవిడ చెప్తూ రోజుకొక పాట చొప్పున ఆమె పాడింది ఆ పాడిన ముప్పై పాటలని ఇప్పుడు చెప్పుకుంటాం ఇది అందరూ చేయి చేసేది చేయగలిగేది కాదు ఎందుకంటే ఇది తిరుపావై ద్రవిడ భాషలో ఉంది మనం చేయగలిగేది ఏమిటి వాకిళ్ళు తెల్లవార్చామనే లేవటం వాకిళ్లలో శుభ్రంగా వాకిళ్ళు శుభ్రం చేసుకుని చక్కటి ముగ్గులు తీర్చుకోవటం వాకిళ్లలో గొబ్బిళ్ళు పెట్టడం మూడు నాలుగేళ్ళ నాడు నేను కోయంబత్తూరు వెళ్ళాను ప్రతి వాకిలి తెల్లవారేసరికి ముగ్గులే చేయ అవునండి మనుషులు తక్కువ ఉన్నారు ముగ్గులు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి తెల్లవారి సిక్స్ ఓ క్లాక్కి బయలుదేరితే వీధులన్నీ ముగ్గులే ఆరింటికే మంచు చలి అయినా సరే నర్సీపట్నం దగ్గర బాగా ఎక్కువ చలి ప్రదేశం ఒకటి ఉంది ఏంటబ్బా దాని పేరు నర్సీపట్నం దగ్గర చింతాప చింతపల్లి వాటి దగ్గర హైయెస్ట్ టెంపరేచర్ అదే లోయెస్ట్ టెంపరేచర్ వన్ వస్తుంది అక్కడ ఆ ఊరి పేరు చటుకుని గుర్తురావట్లేదే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఆ చలి ఏమిటో చూద్దామని వెళ్ళాం మేము లంబసింగి వెళ్ళాం ఒక సంవత్సరం డిసెంబర్లో చలి అదేమిటో చూడాలని ఒకటి ఒక్కోటి ఉంటుంది కదా ఆ లంబసింగిలో కూడా తెల్లవారు ఐదింటికి ముగ్గులు ఓ చలి చచ్చిపోతున్నాం వన్ వన్ ఉంది మేము వెళ్ళిన రోజు జీరో వస్తుంది చూద్దాం అనుకున్నాం అంతకు ముందు రోజు వచ్చిందట మేము వెళ్ళిన రోజు వన్ ఏ ఉంది అక్కడ కూడా ముగ్గులు ఉన్నాయి మనం చేసే సేవ ఏంటంటే ఈ పుణ్యకాలంలో ఈ ధనుర్మాస కాలంలో అందరూ వాకిట్లో ముగ్గేసుకుంటే విష్ణు సేవ చేసినట్టే అది ఓకే గొబ్బిళ్ళు పెట్టుకోవటం గొబ్బిళ్ళు పెడతారు కదా కొన్ని ప్రాంతాల్లో పల్లెటూళ్ళల్లో కుదురుతుంది సిటీలలో కుదరదు ఎవరికి కుదురుతుందో వాళ్ళు పెట్టండి ముగ్గేసుకోండి కనీసం పొద్దున్నే లేవాలి దానికోసం ఖచ్చితంగా పాకెట్లో ముగ్గులు వేసుకోవటం అది కూడా ముగ్గులు వేస్తాం పీట ముగ్గులు వేస్తాం అదే గళ్ళ గీతలు గీతలు పీటల ముగ్గులు పెద్దది వేయటం గుమ్మడి పువ్వులతో అలంకారం చేయటం గొబ్బిళ్ళు పెట్టటము గొబ్బి తట్టటము ప్రత్యేకంగా గొబ్బులు పెట్టా వచ్చినప్పుడు జయ పెట్టినప్పుడు ఓకే మేము చాలా ఏళ్ళు పెట్టాం ఓకే ఉన్నంత కాలం ప్రతి సంవత్సరం పెట్టేవాళ్ళం గొబ్బిళ్ళు మాకు బాగా గొబ్బిళ్ళు సరదా మా గొడ్లు బాగా ఉన్నాయి ఆవులు బ్రహ్మాండమైన ఆవులు ఉన్నాయి సో మంచి అవకాశం లభించేది తర్వాత కూడా ఇప్పటికి కూడా మా వాళ్ళు పెడతారు ఓ అయితే ఈ గొబ్బిళ్ళు పెట్టుకోవటం తర్వాత దేవాలయ దర్శనము మంచిది ఇందులో ఈ ముప్పై రోజుల ధనుర్మాసంలో పది రోజులైనా ఈ సేవా కాలం చూడడం ఎనిమిది రోజులైనా ఆ రోజులైనా రెండు రోజులైనా కనీసం ఒక్క ఒక్కరోజైనా విష్ణువాలయ దర్శనం మంచిది ఓకే ఎలా అవకాశం ఉంటే అట్లా ఇప్పుడు తిరుపావై చెప్పడం నాకైతే తిరుపావై రాదు ప్రతి సంవత్సరం నేను అడుగుతూ ఉంటాను మీరు చెప్తున్నారు నేను నేర్చుకోలేదు ఈ సంవత్సరం నేర్చుకుందామని ట్రై చేశాను చేయ నిజంగా సుమన్ టీవీ కోసమే అవకాశం లభించలే కొద్దిగా శ్రద్ధా రాహిత్యం కూడా ఎండాకాలం అవకాశం లభించినప్పుడు శ్రద్ధ లేదు శ్రావణ మాసం వచ్చేసరికి అవకాశం తప్పిపోయింది ఎవరి దగ్గరైనా కుదురుగా నేర్చుకుని వచ్చే సంవత్సరం ఏమైనా చెప్పగలనేమో ట్రై చేస్తా ఓకే సరే అవకాశం వాళ్ళు మీకు రాకపోతే అది చదవాల్సిందేనని పెట్టుకోవద్దమ్మా అలాంటిది ఏమీ లేదు మనం ఏం చేయొచ్చంటే ఇది ధనుర్మాసం మంచిదని మనకు తెలుసు బుగ్గులు వేసుకుంటాం మనం మనకి తిరుపావై రాదు లేదు పూజ అసలు మనం వైష్ణవులం కాదు ఏం పర్వాలే కానీ విష్ణువే జగన్ నియామకుడు ఈ ప్రపంచాన్ని నడిపించేవాడు ఆయనే ఆ కాలమే చేయక్కర్ల ఏదో ఒక చేతకొచ్చిన సేవాకాలం చేసుకోవచ్చు మనం ప్రతిరోజు కృష్ణగాథలు వినొచ్చు చదవచ్చు విష్ణు సంబంధమైనది ఏ స్తోత్రమైనా చదువుకోవచ్చు కృష్ణాష్టకం చదవచ్చు అచ్యుతాష్టకం నారాయణాష్టకం గోవిందాష్టకం మధురాష్టకం జగన్నాథాష్టకం ఏదైనా చదువుకోండి విష్ణు సహస్రనామాన్ని చదవండి అన్నిటికంటే అద్భుతమైంది చిన్నదో పెద్దదో కృష్ణాష్టకం మరీ బుజ్జిది అన్నిటికంటే చిన్నది నాకు విష్ణు సహస్రనామాలు చెప్పించాలని ఎప్పటి నుంచి అడుగుతుందని తప్పగ్ తప్పించేసుకున్నారు సరే ఓకే అది ద్రవిడ భాషలో ఉంటుంది నిజంగానే కష్ట సాధ్యం కానీ విష్ణు సహస్రనామాలు అయినా పెట్టుకుందాం రమ్మగారు ఒక్కొక్క ఒక రెండు రెండు లైన్లు పుద్ధి నాలుగు నాలుగు పెట్టుకుని దాని అర్థం లే జయ చెప్తాను భగవంతుడు దానికి అవకాశం ఎప్పుడో ఇస్తాడు ఇస్తాడు అంటారా ఏమో ఇన్నిటికి ఇచ్చాడు దానికి ఇస్తాడేమో మీ అవకాశాలను బట్టి ఎక్కడ మన దగ్గర వేణుగోపాల స్వామి గుడి రామాలయము తర్వాత వెంకటేశ్వర స్వామి గుడు నరసింహస్వామి గుడు ఏ సే దేవాలయానికి వెళ్ళినా సేవాకాలం జరుగుతుంది తప్పకండి తప్పకుండా స్వామిని దర్శించండి ఆండాళ్ళని దర్శించండి ఆమె మానవ స్వరూపంలో జన్మించింది భగవంతుణ్ణి చేరటానికి ఎలాంటి ప్రీతిపాత్రమైన పని చేసినా భగవంతుడి ప్రీతి దేనికి చెందుతాడు భక్తి ఉంటే చాలని చెప్పింది అవి రెండు ఉంటే చాలని ప్రపంచానికి చాటి చెప్పిన తల్లి ఈ ముప్పై రోజులు ఆమెను పూజిస్తారు ప్రత్యేకంగా ఆమెను చూసి ఒకసారి దండం పెట్టుకుని ఒకసారి దేవాలయ దర్శనం చేసుకున్నా కూడా చాలా మంచిది మేము మీ అవకాశాలను బట్టి చేయండి ధనుస్సు వెళ్ళగానే చివరికి ఏం చేస్తారు చివరి రోజులో గోదా కళ్యాణం గోదా చేస్తారు అవకాశం ఉంటే ఏదైనా రంగనాథ స్వామి దేవాలయము క్షేత్రానికి వెళ్ళటము ప్రయత్నం చేసి చూడండి మీ కుదిరికను బట్టి తప్పకుండా మేము ఈ అవకాశాన్ని బట్టి చేయొచ్చు ఇది ధనుర్మాస విశేషం సంతోషం రమ్మ నమస్తే నమస్తే జయ